వస్తాను. నా కోసం కాదు, నాలాగే ఇంకో ఆడది ఆ కీచకుల చేతిలో నాశనం కాకుండా ఉండడానికైనా తప్పకుండా వస్తాను. పడితే రేపు చేసిన వాళ్ళకి శిక్ష పడినంత మాత్రాన శీలం చెడిపోయిన కమల పవిత్రాలు అయిపోతుందా? ఇదంతా లాయర్ సంధ్యారాణి వల్లే జరిగింది. నా కొడుకును రేపిస్టుగా నిరూపించి జైలు శిక్ష వేయించేదాకా వచ్చిందంటే ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఆ సంధ్యారాణిని నామరూపాలు లేకుండా చెయ్యాలి. రోగులకు ధైర్యం చెప్పే డాక్టర్లకు కూడా తమ దాకా వస్తే బాధ బాధేగా. కమల్ లేని లోటు మేమెవ్వరూ తీర్చలేం, కానీ 10 మందికి ఆధారం కల్పించే మీరు, మిమ్మల్ని గౌరవించే మేమంతా ఉన్నాం. ఏ కమల్ ఒక్కరితే మీ కూతురా, మేం కాదా? ఇది కమల రాసుకున్న డైరీ, చూడండి, మీకే తెలుస్తుంది. ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగాక ప్రతి పేజీలోనూ ఒకే ఒక వాక్యం, ఒకే ఒక వాక్యం రాసుకుంది. నా కూతురు ఈ ప్రశ్నని ఒక్క మురళీనే అడగలేదమ్మా. నిన్ను 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 అందరిని మనందరినీ అడిగినట్లుందమ్మా. అందుకే ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేకే, ఈ జ్ఞాపకాల బరువును భరించలేకే మళ్ళీ ఎప్పుడొస్తారు సార్? ఆ దేవుడు కరుణిస్తే, ఈ ప్రాణాలతో మిగిలిస్తే. రాతి యుగంలో మనుషులు రాళ్లనే ఆయుధాలుగా ఉపయోగించేవాళ్ళు. లోహయుగంలో మనుషుల చేతుల్లోకి బాణాలు చాకులు వచ్చాయి. యాంత్రిక యుగం వచ్చేసరికి విమానాలు తుపాకులు తయారు చేశారు. ఈ కంప్యూటర్ యుగంలో మనుషులు అత్యంత ప్రమాదకరమైన లేజర్లను, విధ్వంసాన్ని సృష్టించే అణుబాంబులను తయారు చేశారు. కానీ నాటి నుంచి నేటికి ఆడదాని జీవితంలో మాత్రం ఏ మార్పు రాలేదు. అవును, ఆడపిల్ల ఇంట్లోంచి బయటకు వెళ్తే మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందో లేదోనన్న భయంతోనే కన్నవాళ్లు కలవరపడే రోజులొచ్చేశాయి. కమల రేప్ కేసులో ఆ దుర్మార్గులకు శిక్ష పడేలా చేయగలిగాను, కానీ తనని ఆత్మహత్య చేసుకోకుండా ఆపలేకపోయాను. మీరు లాయరా అమ్మా? అవును. కమల ఎవరమ్మా? ఎవరంటే ఏం చెప్పను, కొత్తగా పెళ్లి చేసుకుని భర్తతో హాయిగా కాపురం చేసుకుంటున్న ఓ అమ్మాయి. తన 3 దుర్మార్గులు భర్త కళ్ల ముందే పైశాచికంగా మానభంగం చేశారు. జరిగిన దాంట్లో తను తప్పేమీ లేదని కోర్టు తీర్పు చెప్పింది, కేసు గెలిచింది. శీలం పోయినను నాకక్కర్లేదు అన్న భర్త ముందు నిస్సహాయంగా ఓడిపోయింది, అందుకే ఆత్మహత్య చేసుకుంది. అరే, నీ కళ్ళలో ఆ నీళ్ళేంటి? మానవ మృగాలు తిరిగే ఈ జనారణ్యంలో నేను ఓ ఆడపిల్ల తండ్రినే కదమ్మా. కొన్నేళ్ల క్రితం స్కూల్ నుంచి వస్తూ ఇంకా పసితనం కూడా పోని నా కూతుర్ని 4 రాక్షసులు ఎత్తుకుపోయి ఊరు బయట తుప్పల్లో జీవోత్సవంలా వదిలేశారమ్మా. వాళ్ళెవరో గుర్తుపట్టినా కోర్టుకెళ్ళి కేసు నడిపించేంత శక్తి లేక ఈ చేతగాని తండ్రి చేతులు ముడిచి కూర్చుంటే నా బిడ్డ ఊరేసుకు చచ్చిపోయిందమ్మా. అమ్మా, మానభంగం కేసు నిజమని రుజువైతే 7 శిక్ష వేస్తారమ్మా? 7? ఒక్కోసారి 10 కూడా చాలదమ్మా. ఆడదాన్ని ఆడబొమ్మలా పాడుకుని వదిలేసే నరరూప రాక్షసులకి ఆ శిక్ష చాలదమ్మా. రేప్ కేసుని కూడా మర్డర్ కేసుగా పరిగణించి వాళ్ళకి మరణ శిక్ష విధించాలమ్మా. లేదా అరబ్ దేశాల్లో లాగా బహిరంగంగా నిలబెట్టి రాళ్లతో కొట్టి కొట్టి రక్తం కాలువలు కట్టేదాకా హింసించి చంపాలమ్మా. మొబైల్ ఆఫ్ చేస్తే ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇట్స్ ఆల్ రైట్. ఓకే అండి, నేను మళ్ళీ మాట్లాడతాను. బై. ఏంటి? కాబోయే అల్లుడికి కట్నంగా ఇవ్వడానికి ప్లాట్ కొనాలి. ఆ ప్లాట్ కొనాలంటే ఇంటి మీద అప్పు చేయాలి. అందుకే ఇంటి డాక్యుమెంట్స్ తీసుకురండి అని చెప్పి వారం దాటింది.
ఇంటి డాక్యుమెంట్స్ ఎక్కడా? హేమా, ఇంటి మీద అప్పు చేయడం నాకు ఇష్టం లేదు. ఇంటి మీద అప్పు చేయటం ఇష్టం లేదా, లేదా ఇంటి డాక్యుమెంట్స్ ఏమీ దగ్గర లేవా? హేమా, ఇంటి డాక్యుమెంట్స్ బ్యాంక్ లాకర్ లో ఉన్నాయని చెప్పానుగా. ఆ లాకర్ తెరిచి వాటిని తీసుకురమ్మని చెప్పి వారం రోజులైంది. బ్యాంకు, బ్యాంక్ లాకరు బంజారు హిల్స్ లోనే ఉన్నాయి, బంగాళాఖాతంలో లేవు. బంగాళాఖాతంలో ఉన్నా బ్రహ్మలోకంలో ఉన్నా ఆ డాక్యుమెంట్స్ తీయను, ఇంటి మీద అప్పు చేయను. ఎలా చేయరో నేను చూస్తాను. ఈ ఇల్లు మీ ఒక్కరి పేరు మీద లేదు, జాయింట్ ఆస్తిగా నా పేరు మీద కూడా ఉంది. దీని మీద మీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుందని మర్చిపోకండి. హేమా, హక్కులు దాకా ఎందుకు? అల్లుడికి కట్నంగా 50 లక్షల ప్లాట్ కొనాలి, అంతేగా, కొందాం. ఆ కొనటమే ఎలా అని అడుగుతున్నాను. 50 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు అని అడుగుతున్నాను, చెప్పండి. అబ్బాబ్బాబ్బా, ఎక్కడో అక్కడ తెస్తాను, సరేనా? ఆ ఎక్కడో చెప్పమనేగా అడిగేది. ఎందుకో చెప్పకుండా వాడేసుకున్న బ్యాంక్ అకౌంట్ లోంచా, ఎవరికి చెప్పకుండా అమ్మేసుకున్న ప్లాట్ అమౌంట్ లోంచా, చెప్పండి. నీకు 100 సార్లు చెప్పాను, ఆ ప్లాట్ నేను అమ్మలేదు, అమ్మలేదు, అమ్మలేదు. నిజంగా మీరు ఆ ప్లాట్ అమ్మకపోయింటే, ఎవరో మీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, చీటింగ్ కేసు ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే వద్దు, మీకు పూటకు అబద్ధం చెప్పే ఓపిక ఉన్నా వాటిని విని భరించే శక్తి నాకు లేదు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మనుషుల మధ్య నమ్మకం అనేది చచ్చిపోతే ప్రతి అడుగును పరీక్షించాల్సి ఉంటుంది, అనుక్షణం అనుమానించాల్సి ఉంటుంది. బేబీ, ఇట్రా. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఎక్కడి నుంచి వస్తున్నావు? మెకానిక్ షెడ్ ఓనర్ ఆత్మారాం గారి అమ్మాయి కమల చనిపోతే పలకరించి. అంటే నువ్వు ఇంకా స్లమ్ ఏరియాల చుట్టూ, మెకానిక్ షెడ్ల చుట్టూ తిరగటం మానలేదన్నమాట? అమ్మా, స్లమ్ ఏరియాలోనైనా మెకానిక్ షెడ్లోనైనా మనలాంటి మనుషులే ఉంటారు. మనలాంటి మనుషులు కాదు, అలగా మనుషులు, స్టేటస్ లేని మనుషులు, గుప్పెడు మెతుకుల కోసం దేనికైనా దిగుతారే మనుషులు. అమ్మా, స్టేటస్ అనేది కార్లలోనూ హోదాల్లోనూ లేదు. ఆ మాటకొస్తే మనలాగా కార్లు బంగ్లాలు ఉన్న కుటుంబాల్లో టార్చ్ లైట్ వేసి 24 అవర్స్ వెతికినా మచ్చుకైనా కనిపించని ఒకే ఒక క్వాలిటీ నువ్విప్పుడు అన్నావే, ఆ స్టేటస్ లేని మనుషుల్లోనే కనిపిస్తుంది. అదేంటో తెలుసా? నిజాయితీ. ఆ నిజాయితీ ఉన్న మనుషుల్నే నేను ఇష్టపడతాను, అభిమానిస్తాను, ప్రేమిస్తాను. బేబీ, ఎస్, ఐ మీన్ వాట్ ఐ సే, దట్స్ ఆల్. నేను కాఫీ తీసుకో. సీను, ఆత్మారాం గారు మెకానిక్ షెడ్ని, ఉన్న ఇంటిని కూడా నీకు అప్పగించి వెళ్ళిపోయారంటే అతనికి నీ మీద ఎంత నమ్మకం ఉందో తెలుస్తోంది. అవునమ్మా, నిన్న మొన్నటిదాకా నేనెవరో ఆయనకి తెలియదు. అయినా ఒక మనిషి మీద గురి కుదరడానికి, విశ్వాసం పెరగడానికి ఎన్ని రోజులు పరిచయం అనేది ముఖ్యం కాదయ్యా. ఆ పరిచయంలో అతను మన మనసుకి ఎంత దగ్గరగా వచ్చాడు అనేదే ముఖ్యం. మన ఆశల్ని అతను తప్పకుండా నెరవేరుస్తాడు అనే నమ్మకం ముఖ్యం. ఆత్మారాం గారికి నా మీద ఎంతో నమ్మకం, మరెంతో విశ్వాసం. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిజం చేయాలంటే నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. నష్టపోయిన చోటే లాభాన్ని సంపాదించాలి, ఓడిపోయిన చోటే విజయాన్ని సాధించి చూపించాలి. నువ్వు మళ్ళీ ఈ మోడల్ కార్నే తయారు చేయాలి. నువ్వు ఆటోమొబైల్ ఇంజనీర్ వా అని ఎగతాళి చేసిన ఆ కంపెనీ డైరెక్టర్ నోరు మూయించాలి. చేస్తానమ్మా, మంటల్లో కాళ్ళి మసైపోయిన ఈ మోడల్ కార్ని మళ్ళీ తయారు చేస్తాను. సీనుగాడంటే ఏంటో నలుగురికి నిరూపిస్తా. శృతి, 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 వస్తున్నానండి. రండి తొందరగా.
శృతి, తొందరగా రాబోయ్. వస్తున్నానండి. అబ్బాబ్బా, ఏంటి? నేను ఇందాక నుంచి అరుస్తుంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావు? నీకిష్టమని జీడిపప్పు ఉప్మా రెడీ చేస్తున్నాను. నువ్వు నా ఎదురుగా ఉంటే ఉప్మాలు, టీలు, కాఫీలు ఏ? అబ్బా వదలండి. చూడు, అమ్మ దీవెనలు అందుకునే వరకు నువ్వు అన్నావు, ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఏదో మీ లేడీస్ ప్రాబ్లం అన్నావు, దానికి ఒప్పుకున్నాను. ఈసారి మాత్రం మన ఫస్ట్ నైట్కి ఎటువంటి వాయిదాలు వేసినా నేను ఒప్పుకోను. కాక ఒప్పుకోను. ఈ నైట్కే మన ఫస్ట్ నైట్. సిగ్గు లేకపోతే సరే. ఆ శృతి, నీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చాను, ఏంటో చెప్పు చూద్దు. సర్ప్రైజ్ గిఫ్టా? యా. ఏంటబ్బా చెప్పు. సరే. కాదు. గోల్డ్ చైన్? కానే కాదు. ఇయర్రింగ్స్? కాదు. ఏంటబ్బా బ్యాంగిల్స్? కాదు తల్లి. ప్లీజ్ బావా, నువ్వే చెప్పు. కుదరదమ్మా, నువ్వే చెప్పు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలా చూడడం లేవు, నువ్వే చెప్పాలని చెప్పానా? తెలీదు బావా, నువ్వే చెప్పు. చెప్పానా? సెల్ ఫోన్. సెల్ ఫోనా? సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే నేను ఇంకేంటో అనుకున్నాను. ఏంటి అంత ఈజీగా తీసిపారేసా? దీని గురించి అసలు తెలుసా నీకు? చెప్పు. ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్ కి, ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్ కి గంటల తరబడి 24 అవర్స్ 365 డేస్ మాట్లాడుకున్నా ఫ్రీ. మనం ఇక్కడ ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే అక్కడ మీ ఆఫీస్ కి టైం అయిపోతుంది, టిఫిన్ చల్లారిపోతుందిరా. ఓ పని చేద్దాం, ఈ సెల్ పట్టుకుని నువ్వు కిచెన్ లోకి వెళ్ళు, ఇక్కడి నుంచి నేను ఒక ఫోన్ చేస్తా. ఈ లోపు టిఫిన్ చల్లారిపోతుంది, రండి. అంతేనా? రండి, ఫోన్ చేద్దాం. పదండి, అసలు టెస్ట్ చేద్దాం ఎలా పని చేస్తా. ఆఫీస్ కి టైం అయిపోతుంది, వద్దని చెప్తున్నానా? ఇంతవరకు ప్రపంచంలో ఏ అత్త ఏ కొడలికి వేయని భిక్ష నీకు నేను పడేస్తున్నాను, తీసుకో. ఏరుకో. డబ్బు కోసం నాటకాలాడి డబ్బు మీదే పడిచచ్చే నీకు ఈ అత్త ఎడమ చేత్తో విసిరేస్తున్న ముష్టి తీసుకో. ఏరుకోవే, ఈ 40 లక్షల్ని నువ్వే అనుభవించు. డబ్బుతో గుట్టలు కొద్ది కుంకుమ కొనుక్కుని ప్రతిరోజు అద్దంలో చూసుకుని బొట్టు పెట్టుకునే ముందు ఈ రాజేశ్వరి పేరు తలుచుకోవే. చచ్చేదాకా నన్నంత దారుణంగా అవమానించిన రాజేశ్వరీ దేవిని ఇంతకు 100 రెట్లు అవమానించకపోతే నా పేరు పూజాదేవియే కాదు.